నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తు నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభవందనములు తెలియపరుస్తున్నాను. నా పేరు భవానీ శంకరు, మా విజయవాడ అరండాలపేట. గతంలో నేను విగ్రహారాధన గురుగా ఉన్నప్పుడు మరి మా కుటుంబం చాలా హీనమైన పరిస్థితుల్లోను, అలాగే అనేక కుటుంబాలు అనేక మంది మరణించడంలోను మరి ఉన్నప్పుడు మరి మా తల్లిదండ్రులు నాకెన్ని చెప్పినా నేను వారి మాట వినకుండా నా ఇష్టానుసారంగా తిరగటం వలన మరి అనేకమైన హత్య కేసుల్లో పాల్గొని రౌడీ షూటర్గా మరి ఉంటూ 1990 మరి ఒక 3 హత్య కేసుల్లో నన్ను అరెస్ట్ చేసినప్పుడు సిరసాల్లో మరి ఒక కేసులో బెయిల్ రాకపోవటం వలన 3 సంవత్సరాలు ఉండటం జరిగింది. మరి లోపల నేను అనేక దురాలవాట్లు, దొర స్నేహితులు, అలాగే మరి గంజాయి తాగటం వీటి మూలన నా ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న టైంలో మరి దేవుడు అనుకోని పరిస్థితిలో మరి ఒక నా సమయంలో మరి ఆయన బైబిల్ చదివేటువంటి పరిస్థితి నాకు కలిగింది. ఎందుకంటే నాకు సరసల్లోకి వెళ్ళిన కాడి నుంచి కూడా 3 సంవత్సరాలు ఏకగ్రహంగా ఉండటం వలన అప్పటి నిద్రపట్టుగా ఏదో పుస్తకాలు చదువుతూ పండుకునే అలవాటు. అయితే ఒకరోజు చదవటానికి ఏమి లేకపోతే బాత్రూమ్ గోడ మీద ఒక బైబిల్ దొరికింది. ఏంటని దాన్ని చూస్తే కొత్త నిబంధన గ్రంథం, అంటే అట్ట చినిగిపోయి ఉంది. కాబట్టి అట్ట ఉంటే నేను అక్కడ ఉంచేవాడిని, గారి బైబిల్ని బయట తీసేసేవాడిని. అయితే అట్ట చినిగిపోవటం వలన అక్కడ ఉంది కాబట్టి తీసి చూస్తే బైబిల్ ఉంది. కాబట్టి ఏదో చదవాలి, కాదో చదివింది లేదా చదివిందో నిలబడ్డదు కాబట్టి దాన్ని చదివాను. దాన్ని చదివినప్పుడు మొదట ఏదైనా తప్పు దొరికిందేమో, క్రీస్తు గురించి నేను చెప్పచ్చులే, క్రీస్తు గురించి నాకు తెలుసులే, అతని పుట్టుక ఎలాంటిది, అతను ఎలాంటి దేవుడే కాదని చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను బైబిల్ చదవటం బిగిన్ చేశాను. మత్తయి సువార్త మరి 1:21 చదివారు. ఫస్ట్ నుంచి చదివితే 18 వరకు వంశవళిలోనే నాకు అర్థం కాదు. కాబట్టి క్రీస్తు జన్మ విధానం ఎట్లా కానీ అక్కడ కానీ చదివితే 21 వచ్చేపాటికి ఆమె యొక్క కుమారుని కలను, ఆయనకు యేసు అని పేరు పెట్టును, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించిననేటువంటి మాట నన్ను కొన్ని సెకండ్లు ఆఫ్ చేసింది. అంటే ఆయన తన ప్రజలను వారి పాపములను విడిపించును. అంటే అప్పటి వరకు నాకు ఉన్నదేంటో తెలుసో తెలియక అనేక హత్య కేసులు, అనేక దుర్మార్గ కార్యాలు కేసుల్లో ఉన్నాను. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే నేను తప్పు చేశాను కాబట్టి నాకు కంపల్సరిగా శిక్ష పడాల్సిందే అనేటువంటి ఉన్న నాకు ఈ మాటలను ధైర్యపరిచినాయి. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన మాట వల్ల ఇంకా ఏముంటుందని చదివితే మరి మత్తయి సువార్త మరి 11:28 చెప్పగలిగిన దాంట్లో ఏముంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులార నా వద్దకు రండి అని ఉంటుంది. అంటే సమస్త జనులార అని పిలుస్తున్నాడు ఏంటి, ఈయన ఎవరికి కొన్ని దేశాలకు కొన్ని కులాలకు దేవుడు కదా, మరి సమస్త జనులార అంటే నన్ను కూడా పిలుస్తున్నాడా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులార అంటున్నాడు. అప్పుడు వరకు నా ప్రయాస ఏంటంటే తాగుడు ఒక ప్రయాస, ఈ గోడలనే ప్రయాస, కోట్లనే ప్రయాస, దొర స్నేహితులనే ప్రయాస, ఇన్ని ప్రయాసాలతో భారం కలిగి ఉన్నాను కాబట్టి అంటే నన్ను విడిపిస్తాడా అనేటువంటి ఆలోచన కలిగి ఇంకేముంటుందని చదివితే మత్తయి సువార్త 20:28 ఉంటుందంటే అక్కడ అనేకుల కొరకు క్రయధారముగా నా ప్రాణం పెట్టించున్నానని ఉంటుంది. అంటే నా కొరకు ఆయన చనిపోయాడా, అంటే నా పాపం కొరకు చనిపోయాడా అని ఇంకేముంటుందని చూస్తే మత్తయి సువార్తలో చివర 18:18 ఏముంటుందంటే, పరలోకమందును భూమి ఎందునో పాతాల మందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నది. అంటే సర్వాధికారం అంటే ఇన్ని కేసుల్లోంచి, ఈ రౌడీ షీట్ నుండి, ఈ పాత రోత జీవితంలో నుండి నన్ను విడిపిస్తాడా అనేటువంటి ఆలోచన కలిగి అప్పటికి ఆర్చేసి తెల్లారి నుంచి చదవాలని చదివితే తెల్లారి నుంచి మార్కా నుంచి ప్రకటన వరకు ఒక వారం రోజుల్లో చదివినప్పుడు అందులోని మాటలు నన్ను ఎంతగానో బలంగా పట్టుకున్నాయి. మొదట నన్ను పట్టుకున్న మాట ఏంటంటే, కాగా ఎవడైనా యేసుక్రీస్తున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇవిగో కొత్తమైన అన్నమాట. అంటే నా జీవితాన్ని నూతనపరుస్తాడా,
కొత్తగా చేస్తారా అంటే ఈ రౌడీ షీట్ కానీ ఈ కేసులు కానీ ఈ శత్రువులు కానీ విరోధులు కానీ లేకుండా నన్ను నూతన వ్యక్తిగా అంటే పవిత్రంగా పరిశుద్ధంగా చేయగలడా అనేటువంటి ఆలోచన కలిగి మరి ఇంకొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఏమంటుందంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని ఉంది. అంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటే అంటే ఆయన ఎందుండి నేను నడుచుకుంటే ఏ శిక్షలు నాకు లేవు. అప్పటికే మా లాయర్ గారు చెప్తున్నాడు ఈ కేసులో మీకు యవజీతకర గారు శిక్ష పడే అవకాశం ఉంది అని చెబుతున్నాడు. అంటే ఈ కేసులన్నీ శిక్షలను లేకుండా చేయగలరా? అయితే నేను ఏం చేయాలి అంటే 1వ యోహాను పత్రికలో మరి 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే మీ పాపములు మీరు ఒప్పుకొని నెడల ఆయన పరిశుద్ధ రక్తం సమస్త దుర్నీతి విడిపిస్తుందని చెప్పబడింది. అంటే నా పాపం నేను ఒప్పుకుంటే నా శిక్షల నుండి ఈ యొక్క దోషం నుండి నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కనపడింది. అలాగే మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన 3వ అధ్యాయం 20వ అధ్యాయం వచనంలో ఏముంటుందంటే దాంట్లో నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు నేను మిమ్మల్ని నా సింహాసనంలో కూర్చుంటున్నాను అంటే జయిస్తే అంటే నేను నా దోషము నా పాపము జయిస్తే ఆయన సింహాసనం ముందు కూర్చుంటున్నాను అంటున్నాడు. ఇంకోసారి ఇది హృదయమైన తలుపు వల్ల తట్టుచున్నాను ఎవరైనా నా స్వర్గం తలుపు తీసినట్లా అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేయదుమని ఉంది. అంటే నా హృదయంలోనికి దేవుడు యేసుక్రీస్తు వస్తాను అంటున్నాడా? అంటే యేసుక్రీస్తు వస్తారంటే నా హృదయం ఎలా ఉంది అని చూసుకుంటే నా హృదయం మొత్తం కూడా కల్మషంతో నిండిపోయింది. మార్కు ట్టుగా దురాలోచనలు జాగ్రత్తలు దొంగతనములు అహంకారం అహంభావం దుర్మార్గత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే నా హృదయంలో ఇవన్నీ లేకపోతే అప్పుడు యేసుక్రీస్తు వస్తాడని అప్పుడు నా పాపం నేను ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు నా కేసులన్నీ కొట్టేసి ఒక్క కేసులో మాత్రం నాకు యావజ్జీత గారు శిక్ష వేశారు. ఆ యావజ్జీత గారు శిక్ష వేసిన అంటే మరి నేనైతే రాజమండ్రి మార్చేయండి ఇక నేను బంధువులు చెప్పుకోలేను మా అమ్మగారు మోసపోయారు బయట కాబట్టి వాళ్ళందరూ చెప్పుకోవాల్సి వస్తుందని అన్నప్పుడు రాజమండ్రి మార్చినప్పుడు మరి రాజమండ్రికి నేను నా అప్పటికే యేసుక్రీస్తు నేను వెలుగున్నాను కాబట్టి లోపలికి వెళ్ళి నేను అప్పీల్ చేయను నేను శిక్ష అనుభవించాల్సిందే నేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష గ్యారంటీ అనుభవించాలని ఎవరిని కూడా మరి మా స్నేహితులు కానీ మా కుటుంబాలను కూడా ఎవరికి సార్ నాకు అప్పీల్ పెట్టద్దు నేను జైలు చేసి వస్తాను అని చెప్పి సరసాలకు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు అనేక దర్శనాలు అనేకమైన చూపించి అక్కడ దేవుడు నాకు ఒక సంఘాన్ని అప్పచెప్పాడు. 7 గురితో స్టార్ట్ చేస్తే అది 300 మంది సంఘ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి ఒక సేవకుడిగా నన్ను అక్కడ తరిపేదించడానికి నాకు శిక్ష వేశారనేటువంటి విశ్వాసం కలిగింది. అక్కడ సేవకుడిగా ఉండే టైంలో నాకు హైకోర్టు ఖాయం అయిపోయింది సుప్రీంకోర్టు ఖాయం అయిపోయింది అలాగే ఇంకా ఇడీలు అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి అయినా నేను బయటికి రావడం తీర్మానించుకోవాలి. ప్రభువా నేను పాపం చేశాను కనుక నేను తప్పు చేశాను కనుక నాకు శిక్ష సహజమే కాబట్టి నేను సరసాల్లో ఉండాలని ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు అనుకోని రీతిలో మరి 2004వ సంవత్సరంలో నన్ను అద్భుతమైన రీతిలో మరి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటం వచ్చినమ్మటే వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల అనే దాంట్లో మొదటి పేరు నాకే నాదే ఇచ్చాను. జైలు అధికారి నన్ను పిలిచి ఇదిగో నీ పేరుని విడుదల దాంట్లో పెట్టావు రేపు 15 విడుదలవుతున్నావని చెప్పారు. కాబట్టి దేవుడు కృపను బట్టి మరి ఆయన నమ్ముకున్న వారికి ఆయన నెమరించిన వారికి మరి సమస్తమైన నూతనమైనగా చేస్తానటువంటి ఆయన మరి నన్నైతే నేను బయటకు వచ్చే వాళ్ళకి నా తల్లిగారు చనిపోయారు నా భార్య 90 ఏళ్ళలో చనిపోయింది అలాగే నా తల్లి వచ్చిన జైలుకి వచ్చిన 2 సంవత్సరాలు చనిపోయారు ఎవరో లేనటువంటి పరిస్థితిలో ఒక బైబిల్ పట్టుకొని నేను బయటకు వచ్చినప్పుడు దేవుడు బయటికి రావడంతో నన్ను సేవలో వాడుకుంటూ మరి ఆ సేవలో బలంగా వాడుకుంటూ అరండాలపేటలో ఒక గౌండ్రపేట దగ్గర ఉన్న అరండాలపేటలో ఒక సంఘాన్ని అలాగే రాజరాజపేటలో ఒక సంఘాన్ని అనేక ప్రాంతాల్లో సేవలు మరి అనేక రాష్ట్రాలు సాక్ష్యంగా ప్రకటించడం అంటే నా జీవితాన్ని నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చాడు అన్నట్లుగా దేవుడు నన్ను రక్షించి మరి నేను బయటకు వచ్చిన తర్వాత 200 మంది బాప్తిస్తాలు ఇవ్వటం మరి కొంతమంది సేవకులు సరసాల్లోనే మరి సిద్ధపరిస్తే వారు కూడా బయటకు వచ్చి సేవ చేయటం మరి ఇంత సేవను అనుగ్రహించిన దేవుడికి మరి ఆయన వాగ్దానం నెరవేర్చి కాగా ఎవడైనా యేసుక్రీస్తున్నాడు వారు నూతన సృష్టి అని చెప్పినట్టుగా మరి నా జీవితాన్ని నూతనపరిచి ఒక రౌడీగా ఒక నేను దాగుబోతుగా ఒక దుర్మార్గంగా కిరాయి మటరిస్టుగా నన్ను దేవుడు ఈ రోజున ఒక సేవకుడుగా ఒక దైవజనుడుగా ఒక పాస్టర్గా ఒక కాపర్గా నన్ను చేసి ఈ రోజున మీ ముందు నిలబెట్టాడంటే అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. కాబట్టి దీన్ని మరి నా జీవితాంతం కూడా ఆయన చేసిన ఉపకారానికి కృతజ్ఞత కలిగి ఇదిగో నా సాక్ష్యం ద్వారా అనేకులు నన్ను ఏ రీతిగా రక్షించాడో ఆయన రక్షించడానికి నాడున్న క్రీస్తు నేడు కూడా ఉండి ప్రతి ఒక్కరి మీద ఆయన వాక్య ప్రకాశం ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి దైవజనులు మా ఆత్మీయులు
అయినటువంటి కందుల దేవదానంద రాయ్ గారు మరి వాక్యం అందించబోతుండగా మరి వారి ద్వారా దేవుడు మీతో మాట్లాడి మరి మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కరను ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాలను కదిలిస్తాడని విశ్వాసంతో మరి నా యొక్క సాక్ష్యాన్ని క్రీస్తు నామన మరి ముగిస్తూ మరి మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా, ఈ మంచి చల్లని వేళల్లో మీతో కలిసి సాహసం చేయటానికి దేవుడిచ్చిన ఈ మహిమేశ్వర్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. బాగున్నారండి? మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనము మరి మంచి గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి పౌలు గారు మరి ఆ జీవితాన్ని నాకు బైబిల్ గ్రంథంలో మన సౌలు జీవితం గుర్తొస్తూ ఉంటుంది. నాకు పౌలు గారిని ఎప్పుడూ ఈ సాక్ష్యం పంచినప్పుడల్లా నేను మరి అపొస్తలైన పౌలుగా మార్చబడక ముందు సౌలు జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. పౌలు గారు కూడా మరి భవానీ శంకర్ నుంచి పౌలుగా మార్చబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పౌలు గారికిని మన పౌలు గారికిని సాదృశ్యం కనిపిస్తుంది. అందుకనే దేవుడు ఆయన్ని గొప్పగా ఆశీర్వదించాడు. అనేక ప్రాంతాల్లో వెళ్ళి దేవుని సేవ చేయటానికి దేవుడు ఆమోదించాడు. దేవుడి అనుమతి, దేవుని పిలుపు మేరక సేవా దృక్పథం జరుగుతుంది. మరి పౌలు గారు కూడా అంటాడు, నేను హింసకుడను, దూషకుడను, ఆనీకరుడను అంటాడు. ఇది ఒకప్పుడు. ఇప్పుడైతే సాత్వికుడై దీన మనసు కలిగి దయా సంకల్పం కలిగి దేవుని సేవకుడిగా కొనసాగాడు. అట్టి రీతికినే మరి మన పౌలు గారు కూడా మరి ఆయన జీవితంలో భవాని శంకర్ ఉన్నప్పుడు మరి అనేక మరి లోకయానంలో అన్ని విషయాలు చేశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే సంధించాడో మరి సౌల్ని సంధించిన రీతిగా మన భవాని శంకర్ గారిని కూడా సంధించి పౌలుగా మార్చాడు. మరి పౌలు మరి సౌలు జీవితంలో నుంచి పౌలు జీవితంలోకి వచ్చిన రీతిగా కనుక మరి గొంగడి పురుగు మరి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు లైక్ చేయలేదు. సీతకు ఒక చిలుకగా మార్చబడినప్పుడు మరి మకరంధం జురుకోవటానికి, వాక్యమైన మకరంధం జురుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా కుటుంబాన్ని దీవించున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఇక కొంచెం వాక్యంలోనికి వెళ్తున్నాను, రండి వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయంలో మరి మోసే తన మామ యొక్క మందని మేపుతున్నట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. ఆ గొర్రెల మందను మేపుతూ ఉన్న ఆ సమయంలో ఒక పొద కాలిపోతున్నట్టు మరి కనిపించింది మోసేకి. ఆ వింత ఏమిటో చూద్దామని వెళ్ళాడు ఆ పర్వతం మీదకి. వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిళ్ళరా, ఓరేబు పర్వతం అది. వెళ్ళి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద దగ్గరికి వెళితే ఆయన పాదములకు చెప్పులు ఉన్నాయి. మోసే, ఇది అతి పరిశుద్ధమైన స్థలం, నీకు ఆ పాదములకు ఉన్న చెప్పులు విడివమన్నాడు. భయభక్తులు కలిగి మోసే వణుకుతూ ఆ చెప్పులు విడిచి ప్రభు చెప్పినట్టుగా ఇదన్నప్పుడు మోసేని కూడా పిలిచాడు. మోజేస్, 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 నా ప్రజలు మరి ఎంతో బాధపడుతున్నారు, ఎట్టి చాకరి చేయలేకపోతున్నారు, వారి యొక్క మరి ఆ ధ్వని, ఆత్మధ్వని నాకు వినపడుతుంది, మొర నాకు వినపడుతుంది, నువ్వు వారిని వెళ్ళి విడుదల చేయమన్నాడు. అంటే మోసే అన్నాడు, ప్రభువా, నేను నత్తివాడను, నోటి మాన్యము కలిగిన వాడను అన్నాడు. సకల విద్యలు వచ్చినటువంటి మోసే ఆ విధంగా ప్రభు దగ్గర తగ్గించుకున్నాడు. అయితే ప్రభు ఏమన్నాడంటే, నీకు నోటికి బొరగా నీ అన్న ఆహారాన్ని నేను సిద్ధం చేశాను అన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారు, ఇక్కడ గమనించినట్లయితే అసలు విషయం ఏంటంటే ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. పొద మండుతున్నది కానీ కాలిపోవట్లేదు. చూసారా? దైవజనులు కూడా ఎప్పుడు కాలిపోరు, మండుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ శక్తి చేత మండుతుంటారు.
ఇది దీని యొక్క ప్రభుతో ఉన్న సంబంధం ఆత్మస్పేట్. ఈ పొద కాలిపోయిన వింత మరి ఆయనకి ఆకర్షించిపోయి ఆ దేవుని పిలుపు మేరక దేవుడు చెప్పిన పనిని పూనుకొని దేవుని యొక్క సేవ చేసాడు. తన జనులను పాలించు నాయకుని చేసాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. మనము ఆశపడ్డాడు ఏంది ఆ పద ఏంటిని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే దేవుని సంకల్పం ఏంటో అని తెలియబడింది. మనం కూడా ఏం చేయాలంటే ప్రయాసపడాలి, దేవుని కొరకు పరుగులు తీస్తూ ఉండాలి. అప్పుడే మనకు దేవుని ఈ మోషేకు వచ్చిన దర్శనం మనకు కూడా కలుగుతుంది. దేవుడు మనల్ని నడిపించి ఎక్కడికి వెళ్ళాలో అని నేర్పిస్తాడు. మోషే అంటాడు అక్కడికి వెళ్తాము నేను కుదరదు కదా ప్రభు అంటాడు. ఎందుకని అక్కడ ఒక వ్యక్తిని ఆయన చంపి పడేశాడు. మరి పౌలు గారు కూడా అనేక మట్లు చేసి కూడా దేవుడు క్షమించి మరి ఆ సాక్ష్యంలో మీరు విన్నారు. రెండు మట్ల కేసులో యావజ్జీవకారక శిక్ష పడింది ఎందుకో తెలుసా? ఆ శిక్ష కూడా నాకు పడాల్సిందే అని అనుకున్నాడు. అట్లా పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు క్షమించాడు. మోషే కూడా మరి ఆ విషయంలో మరి నేను ఆ యొక్క మరి ఐగుప్తు దేశము అన్ని అతన్ని చంపిపడి వేశాడు. అయితే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే సౌలు కూడా స్టెప్పును చంపి పడివేసినప్పుడు ఆ బట్టలు కానీ వాటి కానీ సమస్తము ఈయన దగ్గరుండి సౌలుగా ఉన్నప్పుడు ఆయన్ని చూశాడు చేశాడు. కానీ దేవుడు అటువంటి వారినే ఎన్నుకుంటాడు. అన్నీ తెలిసిన వాళ్ళు ఈ లోకంలో ఉన్న సమస్తము ఆ చెడు కానీ మంచి కానీ తెలిసిన వారే దేవుడికి కావాలి. ఇది వాస్తవం సత్యం. సౌలు అంత హింసించాడు సంఘాన్ని, దూషించాడు పౌలు. మరి దూషించిన సవలా సవలా నన్ను హేళ హింసిస్తున్నామన్నాడు. కానీ ఆయన్ను సాధనంగా వాడుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా దేవుడిలో ఉన్న మహత్యము, దేవునిలో ఉన్న ప్రేమ. నూతన సృష్టిగా చేస్తానన్నాడు కదా, అంతే దేవుడు చేసిపడు నిన్నైనా చేసేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సత్సంబంధం కలిగి మరి జీవించే విధానం మార్చుకుంటే, ఆ మారు మనసు పొందితే, నిన్ను కూడా ఇప్పుడు కూడా నువ్వు ఆ స్థితిలో ఉంటే నిన్ను ఇప్పుడే మరి మోసేలాగను మరి పౌలు గారు లాగన చేస్తాడు దేవుడు. సమస్తము సాధ్యమే దేవునికి, అసాధ్యమైనది ఏమీ ఉండదు. కనుక ప్రియ నేస్తమా, ఈ వాక్యములో సత్యం ఏంటంటే మోసే మరి ఆ ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించి ఒక రాజకుమారుడిగా ఉండి రాజ భోగములు అనుభవించేది మానేసి తన స్వజనుల కోసం త్యాగం చేశాడు. త్యాగం చేయాలి. దేవుని సేవకులు అవ్వాలంటే త్యాగపూరితమైన జీవితం ఉండాలి. ఏ వ్యక్తికైతే త్యాగపూరితమైన జీవితం ఉంటుందో ఆ వ్యక్తి దేవునికి కావాలి. ఆ వ్యక్తి ద్వారా దేవుడు అన్ని పనులు చేయించుకుంటాడు. ఈ బైబిల్ గ్రంథంలో సత్యం అంతే, ఎవరైనా చూడండి అంతే. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలన చేస్తే త్యాగపూరితమైన జీవితం ఉండాలి, సమర్పణ జీవితం ఉండాలి. మోషేలు సమర్పణ జీవితం ఉంది. తన ప్రజల కోసం త్యాగం చేశాడు. ఆ రాజభోగం అనుభవించే ఆ దాన్ని తృణీకరించాడు. నా ప్రజలతో నేను జీవించుతానన్నాడు. అది అలాంటి బుద్ధులు, అలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వారి యొక్క దేవుడు ఏం చేస్తారంటే ఆ ప్రజలను పాలించే ఆ నాయకుడిగా చేస్తాడు దేవుడు. మోషేకు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు. ఆయనకు ఒక కర్రనిచ్చాడు దేవుడు. దాని ద్వారా అనేక అద్భుతాలు చేశాడు దేవుడు. ఐగుప్తు దేశం వెళ్ళాడు, తన ప్రజలను విడిపించి ఎర్ర సముద్రము ఫాయిల్ చేసి పాలుతేన ప్రవహించి దేశం చేర్చాడు. ఈ ప్రజలు ఎంతో కొనుక్కుంటారు, సనుక్కుంటారు, కానీ మోషే మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. అయితే దేవుడు చెప్తే అది చేస్తేనే, లేకపోతే మోషే విషయంలో కూడా ఒకసారి మరి ఈ సనుగులు నువ్వు పడలేక మరి తన ప్రజలను అన్నప్పుడు నువ్వు పాలుతేన ప్రవహించు దేశం చేరవు అని చెప్పాడు. చూశారండి దేవుడు ఎక్కడ కమిట్మెంట్ అవ్వడు, పాపానికి ఎప్పుడు కమిట్మెంట్. నువ్వెంతైతే గొప్ప కార్యాలు చేస్తుంటావో నీ ఎంత తోడుగా ఉంటాడు దేవుడు. ఆయన కరుణ హస్తము తోడుగా ఉంటుంది. అది మోషేకి దేవుడు తోడుగా ఉండి
తన ప్రజలను నడిపించాడు. మరి అలాగనే మరి పౌలు గారు కూడా మరి హింసకుడైన దూషకుడైన ఆనికరుడైన సరే సంఘని హింసించినా సరే అలాంటి వ్యక్తిని ఎన్నుకొని సంఘాలకు ఎన్నో సంఘాలకు అధ్యక్షుడైపోయాడు. ఎన్నో సంఘాలకు పత్రికలు రాశాడు. ఆయన మాటల్లో మాధుర్యం చాలా ప్రజలకు ఆకర్షించబడింది. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మాటలు ప్రతి ఒక్క అన్నులకు రక్షణ పొందారు, అన్నులు రక్షణ పొందారు. ప్రియ నేస్తమను అన్నులుగా ఉన్నవా, దేవుడు ఇప్పుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సిస్టర్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను తాగుతున్నాడు. దేవుడి మాటలు నీ హృదయాన్ని తాగుతున్నాయి. నీ హృదయమైన తలుపుతీ దేవుడు నీతో భోజనం చేస్తాడు, నీతో కలిసి సహవాసం చేస్తాడు. నీ దినచర్యలో దేవుడిని ముందు పెట్టుకుని నడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక మరి ఈ యొక్క మోసే మరి ఆ మిద్యాను యాజకుడైన యిత్రో మామ దగ్గర తన మంద కాస్తుండగా గొర్రెల మందను కాస్తుండగా దేవుడు దర్శించాడు. ఐగుప్తు దేశం నుంచి మరి తరిమి వేశాడు ఆయన్ని, మళ్ళీ ఐగుప్తు దేశానికి పంపించాడు. నువ్వెక్కడైతే తోలివేయబడ్డావో, ఎక్కడైతే నీవు కించపరుస్తున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఇదవుతావు అక్కడనే నిన్ను దేవుడు లేపుతాడు. అది దేవుని యొక్క పిలుపు అంటే, దేవుని మహిమేశ్వరం నీ మీద ఉన్నదంటే దాని గుర్తు ఏంటంటే నువ్వు ఎక్కడైతే ఇదైతావో అక్కడనే నిన్ను హైలైట్ చేస్తాడు దేవుడు. అక్కడే నిన్ను ఆశీర్వదించి నేను గొప్పవాడిగా తీర్చిదిద్దుతాడు దేవుడు. మరి ఐగుప్తు దేశంలో తోలివేసినా మళ్ళీ ఐగుప్తు దేశంకి వెళ్ళి అద్భుతాలు చేశాడు దేవుడు. మోసే ఆశ్చర్యకార్యాలు చేసి తన ప్రజల కోసం వాళ్ళని విడుదల చేసేంత వరకు ఆ పరో రాజుని సహితం మరి ఆయన చెప్పిన వెళ్ళి దేవుడు జరిగించాడు. బండ నుంచి సముద్రం అంతా నీటిని ప్రవహింపజేశాడు, మన్నాను గురిపించాడు. ప్రజల అరణ్యంలో వారికి కావాల్సిన పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు. అంత గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, సమస్తం సాధ్యం. ఆ దేవునితో మనం పెనుగులాడే విధానం నేర్చుకోవాలి. మోసే దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తి. దేవుడు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా, ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందుకనే మోసేని దైవజనుడిగా చేశాడు, నాయకత్వము లక్షణాలు ఇచ్చాడు, నాయకుడిగా చేశాడు. ఆ యొక్క 600,000 కాల్బలాన్ని నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ఫైల్ చేసి నడిపించాడు. మోసే అన్నిటి విషయంలో కృతజ్ఞతలు దేవునికి చెల్లించాడు. మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. కనుక ప్రియ నేస్తమ, ప్రియ తల్లి, ప్రియ సంగమా, ఈ విషయాలు దేవుని వాక్యము ఏవేవో ఎక్కడెక్కడో ఏవో చెప్పటం కాదు, దేవుని మాటలు ఆ మకరందం, సీతకోచలక పువ్వులో ఉన్న మకరందాన్ని జురుకున్నట్టుగా మన హృదయంలో చేర్చుకోగలిగితే మన హృదయం తెప్పరిల్లి దేవుని వైపు పరుగులు తీస్తుంది. దేవునితో సత్సంబంధం కలిగి జీవిస్తాం. మన దేవుడు మనల్ని ఈ యొక్క మోసే ద్వారా ఆ ప్రజల్ని, దాసత్వంలో ఉన్న ప్రజలు విడుదల కలిగజేసి పాలు తేనెలు ప్రవహించే దేశం దేశాలు. మనం కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఈ కరోనా విషయంలో భయము, ప్రాణ భయం కలుగుతున్నా, మనం విడుదల చేసి దేవుడు తన సొత్తుగా తీర్చిదిద్దుకుంటాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు నాయన. మీరు మాట్లాడిన పరిశుద్ధమైన మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రతి హృదయం తాకటానికి, ప్రతి కుటుంబం ఆశీర్వించబడటానికి, ప్రతి బిడ్డ నీ సన్నిధికి ఆకర్షించబడటానికి మీ కృప తోడుగా ఉంచమని, సహాయం చేయమని, నాయన దేవుని ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ప్రభు వచ్చంతకాలం సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.